హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాలంటరీ అకాడమిక్ ఛానల్. నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసినట్లయితే నర్సీపట్నంలో వార్డు వాలంటరీ హత్య. గైస్, 1వ తేదీ నుండి ఇలాంటివన్నో జరుగుతున్నాయి, మీరు వాలంటీర్స్ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పురపాలక 22వ వార్డు వాలంటీర్ రెడ్డి శ్రీదేవి 30 సంవత్సరాలు మంగళవారం సాయంత్రం హత్యకు గురయ్యారు. నిందితుడు బలమైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె రోడ్డుపైనే విగతకి జీవిగా మారారు. ఆమెతో సజీవం చేస్తున్న ఒక టీవీ ఛానల్ ఈ టీవీ కాదని, విలేకరి హత్య కారణమని పోలీసులు అనుమానిస్తున్నారని ఇక్కడ మెన్షన్ జరిగింది. పట్టణంలో పెద్ద బోడేపల్లిలో నివసిస్తున్న శ్రీదేవి మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫోన్ చేసి మురళి తనను వేధిస్తున్నాడని, రక్షణ కల్పించాలని కోరారు. కాసేపట్లో బ్లూ కోట్ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఎలాంటి గొడవ కనిపించకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ఆ తర్వాత శ్రీదేవి తన వాలంటీర్గా పనిచేస్తున్న వార్డులోకి వెళ్లారు. అక్కడికి వచ్చిన మురళి శ్రీదేవితో గొడవ పడ్డాడని, తాము వచ్చి శివశేఖర్కి ఆమె రక్తపు మడుగులో మరణించి కనిపించిందని కొందరు స్థానికులు పోలీసులకు తెలియజేశారు. తొలుత శ్రీదేవి ఒక కానిస్టేబుల్తో కలిసి జీవించేదని, వారిద్దరు పిల్లలు, ఆ తర్వాత వారి ఇద్దరు విడిపోయారని, నా సోదరి 5 ఏళ్ళుగా మురళితో కలిసి జీవిస్తుంది, వాళ్ళిద్దరు తరచు గొడవ పడేవారు, అతన్ని దూరంగా ఉండమని చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని మృతురాలు సోదరుడు శ్రీను విలపిస్తూ చెప్పారు. సాయంత్రం అయితే పాఠశాల నుండి వచ్చిన పిల్లలు తల్లి చనిపోయిందని తెలిసి కన్నీరు అయ్యారు. అయితే ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. గైస్, వాలంటీర్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది